హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ కావాలంటే ముందుగా పల్లీలను దోరగా వేయించుకోవాలి. అది గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు లోపల దాకా వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక సగం ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2-3 కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక సగం టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇవన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే ఉల్లిగడ్డ టమాటా ముక్కల మిశ్రమం వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. వీటన్నింటిని కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని పోపుకు సరిపడ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు గింజలు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి. అంతే, హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. మీరు ఎప్పుడు పల్లీ చట్నీ చేసుకున్నా కానీ ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం కొబ్బరి వేసుకున్నారంటే దాని టేస్ట్ మొత్తం కంప్లీట్గా మారిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.